హలో ఆల్, వెల్కమ్ టు స్వదేశీ విదేశీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కేపీహెచ్బీలో వన్ సిటీ అపార్ట్మెంట్స్కి ఆపోజిట్లో ఫిష్ ఎక్స్పో, బర్డ్ ఎక్స్పో అండ్ ఎగ్జిబిషన్ కలిపి పెట్టారండి, అది చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి, ఒక పెద్ద ఆక్టోపస్ రోబోటిక్ బొమ్మతో. చాలా బాగుంది చూడడానికి, ఫొటోస్ దిగుతున్నారు చాలామంది. అండ్ టికెట్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 150 పర్ హెడ్ అన్నమాట, ఇంక్లూడ్ ఆల్ బర్డ్స్కి కానీ ఫిషెస్కి కానీ ఇవన్నీ మనం ఫ్రీగానే చూడొచ్చు ఆ 150 రూపీస్ టికెట్స్తో. రైడ్స్కి మాత్రం సపరేట్ ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి అండర్ వాటర్ ఫిష్ టెనల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓపెనింగ్ షార్ట్లీ అని ఉంటే మేము ఇంకా ఓపెన్ చేయలేదు అనుకున్నాం, బట్ అది ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది. అండ్ లాస్ట్ టైం సేమ్ ఇలాంటిదే ఇక్కడ మెట్రో క్యాష్ అండ్ క్యారీ దగ్గర పెట్టారు ఫిష్ ఎక్స్పో, అది కూడా చాలా బాగుంది. మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చాలా వ్యూస్ వచ్చినాయి. సో ఇది కూడా సేమ్ అలానే ఉంది, బట్ అక్వేరియమ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయి, ఫిషెస్ కూడా చాలా క్లీన్గా కనిపిస్తున్నాయి. ఒకసారి కుదిరితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. 2 మినిట్స్లో ఏమేమి ఫిషెస్ ఉన్నాయో ఒక లుక్ వేసేద్దాం రండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు బర్డ్స్ అండ్ యానిమల్స్ నేమ్స్, బట్ లైవ్గా చూపించి మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది అండ్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. సో మీ కిడ్స్ని తప్పకుండా తీసుకెళ్ళండి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నెక్సస్ మాల్కి బ్యాక్ సైడ్ ఉన్న గ్రౌండ్స్లో పెట్టారు. నేను ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి అండర్ వాటర్ ఫిష్ టనల్, ఇదైతే చాలా క్లీన్గా ఉందండి. నేను లాస్ట్ టైం కుక్కట్పల్లి దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇంత క్లీన్గా అయితే లేదు. దీనిలో చాలా బాగా కనిపిస్తున్నాయి ఫిషెస్ అన్నీ, అండ్ చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి మనకి చూడండి. వీడియోలో కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. అండ్ మరో మీరు ఇది చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా త్వరగా వెళ్ళండి, మళ్ళీ అదంతా అక్వేరియం అంతా పాడైపోతుంది, నీట్గా కనిపించట్లేదు ఫిషెస్ లేట్గా వెళ్తే మాత్రం. సో త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఫిష్ టనల్ అయిపోగానే నెక్స్ట్ మనం బర్డ్స్ ఎక్స్పో చూసేద్దాం. నేను ఆల్రెడీ అంతకుముందు కుకట్పల్లిలో ఉన్నప్పుడు చూశాను, బట్ ఇవి అక్వేరియం ఇవన్నీ, బట్ ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయని చెప్తే ఇంకా వచ్చానండి, వర్త్ అనిపించింది వచ్చాక మాత్రం. చూడండి ఇదైతే బర్డ్స్ అనమాట, అసలు ఇవి చూడండి ఎలా నుంచి నీట్గా చక్కగా ఒక్కొక్కటి ఏ ఆర్డర్లో మొత్తం అన్ని. బర్డ్స్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉందండి, బర్డ్స్తో పాటు యానిమల్స్ కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఒక చిన్న మినీ జూ లాగా అనిపించింది. పెట్ లవర్స్ కానీ యానిమల్ లవర్స్ కానీ మీరు వచ్చి తప్పకుండా విజిట్ చేయొచ్చు, మీకు బాగా నచ్చుతుంది. మేము కొంచెం నైట్ టైం వెళ్ళాము, అందుకని బర్డ్స్ అన్నీ ముడుచుకొని అలా నిద్రపోయి ఉన్నాయి. ఇవి నేను చూడగానే ఏమో అనుకున్నాను, బట్ ఇవి అయితే ఆస్ట్రిచెస్, ఇవి కూడా నిద్రపోయినాయి పాపం. మకావ్స్ ఉన్నాయండి, 3 ఉన్నాయి మొత్తం మకావ్స్. ఈ బర్డ్స్ని కూడా ఫాస్ట్గా ఒక లుక్ వేసేసేద్దాం మనం. ఇవి చూడండి చిన్న చిన్న మౌస్లు, వీటికి ఏంటో మరి టెయిల్ లేదు. ఇవి చూడండి అసలు ఎలా ఎగురుతుందో, బయటకు రావడానికి పాపం బాగా ట్రై చేస్తున్నాయి. చిన్న చిన్న ముళ్ళపందులు అనుకుంటాండి, ఆ పేరైతే నాకు తెలియదు, నేనైతే అలా అనుకుంటున్నాను. తెలిస్తే కింద కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇదైతే గోల్డెన్ ఫీసన్ బర్డ్. ప్యారెట్స్ అయితే అసలు చాలా టైప్ ఆఫ్ ప్యారెట్స్ ఉన్నాయి, కాకటు, కాకటైల్ అన్నీ ఉన్నాయి. బర్డ్ లవర్స్ కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఇదైతే చాలా ఫ్రెండ్లీగా ఉంది, అసలు ఏమనట్లేదు, తెగ విజిల్ చేస్తుంది, పట్టుకున్నాగానే ఏమనట్లేదు. అండ్ ఇక్కడ మెయిన్ మాకు నచ్చింది ఏంటంటే, తను తీసుకెళ్తా ఉంటే మేము అడిగాము పట్టించమని,
బట్ అసలు ఇస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇది ఒక నేను ఎప్పుడు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఇది ఇగ్వానా అని ఎక్కించుకున్నాను. అసలు చూడటానికి చిన్నగానే ఉంది కానీ అసలు చాలా బరువు ఉందండి. కిరణ్ దగ్గర అయితే అసలు జస్ట్ అలా నిమురుతూ ఉంటే చూడండి పడుకుండిపోయింది చక్కగా. చాలా ఫ్రెండ్లీగా ఉంది ఇదైతే. భార్గవి కూడా పెట్టుకుంది. మనం ప్యానిక్ కాకుండా ఉంటే అవి కూడా అసలు ఏం చేయవండి మనల్ని. ఇదొక మకావు. మకావు కూడా ఇస్తారేమో అని అడిగాము పట్టుకోవడానికి, బట్ అవి వచ్చి రీసెంట్గానే వచ్చినాయి అంట, ట్రైన్ కాదంట, సో ఇవ్వమని చెప్పారు. కుదిరితే మీరు ఎవరు కొంచెం జనాలు తక్కువ ఉన్నప్పుడు వెళ్తే అడిగితే అక్కడ బాయ్స్ ఉంటారు, మేబీ మీకు కూడా పట్టిస్తారని అనుకుంటున్నాను. అడిగితే ఇది ర్యాబిట్స్ అనుకున్నానండి నేను చూడగానే, బట్ ఇవి బన్నీస్ అంట. అసలు ఎంత సాఫ్ట్గా ఉందో, మన దగ్గర ఉండే ర్యాబిట్స్ పర్లా లేదు. ఒక సేమ్ ఒక వెల్వెట్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంది, అంత సాఫ్ట్గా ఉంది. ఇది ఇంకొక ఎగువనా పమ్మిటిగా ప్లేస్ సరిపోవట్లేదండి. తోక చూడండి ఎంత బయటకు వచ్చేసిందో. అండ్ ఇక్కడైతే పైథాన్స్ కూడా ఉన్నాయి రెండు. అసలు వీడియో తీద్దామంటే ఎప్పుడు అదే పొజిషన్లో అలానే ఉండింది అది ముడుచుకొని. ఇవైతే అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది పెద్ద ఎగువనా అండి, చాలా పెద్దగా ఉంది. స్లీపింగ్ పొజిషన్లో ఉంది, చక్క పడుకుంటున్నది. అసలు చిన్నదే అంత బరువు ఉంది, ఇది ఇంకెంత బరువు ఉంటుందో అనుకున్నాం మేము. తెగ్గోలు చేస్తున్నారు, పట్టుకుంటుంటే తిడుతున్నట్టు అరుస్తున్నారు. అది సేమ్ కింద ఇంకా రెచ్చగొడుతున్నారు దాన్ని. మీరు చూడండి అసలు పాంపాంప్స్ లాగా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ కోడ్ని అయితే నేను చెప్పాను అటు వాళ్ళ రీల్స్లోనే చూశానండి. ఇది ఒరిజినల్గా ఇది ఫస్ట్ టైం చూద్దాం. అసలు భలే ఉంది, టెడ్డీ బేర్ లాగా బొమ్మలాగా అచ్చం. ఇది ఇంకొక పైథాన్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ హెన్స్ అలా ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి, మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను. నాకు నిద్ర వచ్చేసిందండి బాబు, నిద్ర పోతుంది. మేము వచ్చే లాస్ట్లో అయితే ఈ ఆస్ట్రిచెస్ కేజ్లో కూడా అలో చేశాడండి మమ్మల్ని. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది పాపం తను బయటకు తీయడానికి దీని అయితే చాలా ట్రై చేశాడండి, అది అలిగింది. అసలు బయటికి రావట్లేదు, ఫుడ్ తినేస్తున్నారు కానీ బయటకు మాత్రం రావట్లేదు. ఈ డగ్స్కి హెడ్ పెయిన్ చూడండి ఎలా ఉందో, కిరీటం లాగా. ఇదైతే నేను నిజంగా నేను ఎప్పుడు చూడలేదు అంటే, అసలు చిన్న కోతి, దీన్ని ఏమంటారో తెలియదు నాకు. చాలాసార్లు డిస్కవరీలో చూశాను కానీ పేరు అయితే నాకు గుర్తులేదు. సో భలే ఉందండి క్యూట్గా. ఫుడ్ టైం అయినట్టుంది, చక్క ఫుడ్ పెట్టేస్తున్నాడు. క్యాబేజ్ పెడతా ఉంటే తింటుంది చక్కగా. అండ్ తర్వాత మేము షాపింగ్ వైపు వచ్చేసాము. అసలు షాపింగ్ కలెక్షన్ అయితే అసలు బ్యాండ్స్ కానీ గర్ల్స్ వస్తే వదిలిపెట్టరు అన్నట్టు ఉంది, అంత షాపింగ్ అయితే ఉంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్, అసలు చైన్స్ దగ్గర నుండి బ్యాండ్స్ అన్నీ, ఇంకా అసలు లేనిదంటూ లేదు అన్నట్టుంది. వీటిని కూడా నేను అలా ఫాస్ట్గా చూపిస్తాను, చూసేయండి. చైన్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. అసలు చైన్స్కి అయితే సపరేట్ అసలు ఒక షాపే ఇచ్చేసాడు మొత్తం. ఒకటి ఇయర్ రింగ్స్ కానీ బ్రేస్లెట్స్, క్రంజీస్ కూడా చాలా కలెక్షన్ ఉందండి. ఈ షాప్లో చూడండి అంతా మొత్తం అంతా చైన్ కలెక్షనే, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చాలా మోడల్స్. అండ్ చిన్నపిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయి, పెన్స్ అండ్ పెన్సిల్స్ ఎవ్రీథింగ్.
కప్స్, చిన్న చిన్న జాడీలు, ఇంట్లో కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రైజెస్ అయితే నాకు బయటతో పోలిస్తే కొంచెం ఎక్కువ చెప్తున్నారని అయితే అనిపించింది. మేము వెళ్ళేపాటికి మేము ఆఫీస్ నుండి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. 8:30కి ఎంటర్ అయ్యాము ఎగ్జిబిషన్కి. వాటి 10:00 క్లోజ్ చేసేస్తారంట. మేము అవన్నీ చూసి వచ్చేపాటికి క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. లైట్లు ఆఫ్ చేసేసారు. ఇట్లా డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ రైడ్స్ కూడా ఉన్నాయండి. రంగోలరత్నం అండ్ ఇంకా జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి. చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ లైక్ చేయండి. చిన్నపిల్లల కార్లు, బొమ్మలు, చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి చక్కగా రైడ్స్ అండ్ కొలంబస్ అన్నీ ఉన్నాయి రైడ్స్. ఫుడ్ కూడా ఉంది. మీరు మాత్రం నైట్ వెళ్ళేటట్టయితే కొంచెం తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగా ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయాం మేమైతే. సో కుదరలేదు, లేకపోతే ఇంకా క్లియర్గా చూపించేదాన్ని వీడియో. సారీ ఫర్ దట్. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.